సాయి చంద్రిక మొబైల్ షోరూం. సాయి చంద్రిక మొబైల్ షోరూం వారి ధమాకా ఆఫర్ ఆఫర్ ఆఫర్. మొబైల్స్ పై భారీ తగ్గింపు ధరలు, భారీ ఆఫర్స్. మొబైల్ కొనండి, 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. మొబైల్ కొనండి, 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. అందరికన్నా తక్కువ ధరలు, అందరికన్నా ఎక్కువ ఆఫర్లతో ప్రతిరోజు మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందించే ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు, ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కేపీహెచ్బి ఫంక్షన్ హాల్ నందు ఈరోజు దర్శి నియోజకవర్గానికి చెంది హైదరాబాద్లో ఉంటున్న ఐటీ నాన్ ఐటీ ఉద్యోగులతో బూచేపల్లి ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది. అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొనగా బూచేపల్లి తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి, అలాగే కాపునాడు వ్యవస్థాపకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. తదుపరి ఫంక్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో బూచేపల్లి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి బూచేపల్లి నందిని, అలాగే రాష్ట్ర ఐటీ సెల్ అధ్యక్షులు సునీల్, ఐటీ మరియు నాన్ ఐటీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నాన్నగారు ఎలక్షన్ తో తిరిగి ఇప్పటికి 20 సంవత్సరాలైంది. ఆ రోజు రాజశేఖర్ గారు పుణ్యం అని చెప్పేసి 2009లో ఎమ్మెల్యే అయ్యాము. మళ్ళా జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పేసి మళ్ళా అమ్మకి చెప్పి చైర్పర్సన్ ఇచ్చారంటే, జగన్మోహన్ గారు వాళ్ళతో కలిసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతగా గుర్తించుకుంటాడని చెప్పి మీరు అందరూ గమనించండి. జగన్మోహన్ గారు నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడూ మర్చిపోలేడు. నన్ను ఆయన ఓదార్పు యాత్రలు కానీ పాదయాత్రలు కానీ కలిసి తిరిగాను కాబట్టి నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చాయంటే, జగన్మోహన్ గారు రాజశేఖర్ రెడ్డి లాగానే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ ప్రజల్ని గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి నేనే నిదర్శనం అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి గురించి ఒక మాట చెప్పాలి. అతను ఎంపీ పదవిని పాదయాత్ర స్టార్ట్ చేసేప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఆయన ఎన్నో కష్టాలు అనుభవిస్తారని తెలిసి కూడా, జైల్లో పెడతారని తెలిసి కూడా నా పేద ప్రజలు, నా నాయకులు రాజశేఖర రాజ్యాల కోసం పనిచేసే ఈ రాష్ట్ర ప్రజానికానికి మొత్తం అండగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ ఎన్ని కష్టాలు పడ్డా మన కోసం, మన పార్టీని పెట్టి మన పేద ప్రజల కోసం అండగా ఉండి మన పేద ప్రజలు ఇప్పటికీ కాపాడుకున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పే సభాగం తెలియజేస్తున్నా. జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో
మాట తప్పని మడవ తిప్పిన వంశంలో పుట్టిన రాజశేఖర్ గారి ముద్దల కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారి కన్నా మిన్నగా ఇందాక మన సీనియర్ చెప్తున్నాడు, రాజశేఖర్ గారు ఒక తరం అయితే రాజశేఖర్ గారితో పాటు రాజశేఖర్ గారు చేసిన పథకాలను చేస్తూ కొత్త పథకాలని ప్రవేశపెట్టి రాష్ట్రానికి పేద ప్రజలకు అండగా ఉన్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు రోజు సంకల్పం గుర్తుకుంటా ఉన్నాడు, ఐటీ నావల్లో వచ్చింది, ఐటీ నావల్లో వచ్చిందని. హైదరాబాద్లో శంకుస్థాపన చేసింది అతను కాదయ్యా, వేరే ముఖ్యమంత్రి చేస్తే ఇతను ఊరక ఆ కాయలు తిన్నాడు తప్ప అతను ఏమి చేయాల. నువ్వు నిజంగా ఐటీ ఎంప్లాయీస్కి మేము చేసామని చెప్పుంటే నీకు 2014లో జనాలు నమ్మి నీకు ఓట్లేసారుగా, నువ్వేం హైదరాబాద్ డెవలప్ చేసేవాడా అమరావతి అని చెప్పేసి ఉల్తి కలబోలు మాటలు చెప్పి అంతా గ్రాఫిక్స్ మాయ చేసేసి ఆ రాష్ట్రాన్ని మొత్తం బొరుసు పెట్టించాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఏ విజన్ లేదు, ఆయనకి ఆశ ఒక సీఎం కుర్చీలో కూర్చోవాలని చెప్పి ఆశ తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పి సభాముఖ తెలియజేసిన. ఆశతో పనిచేసేవాడు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాడు తప్ప అభివృద్ధి చేయడు. ఆశయంతో పనిచేసేవాడు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారి రాష్ట్రాన్ని మన నాయకుడికి ఆశయం ఉంది, ఒక విజన్ ఉంది, ఒక పేద ప్రజల్ని అంటపెట్టి పేద ప్రజల డెవలప్మెంట్ కోసం కృషి చేసే ఆలోచన ఉంది. ఈ రాష్ట్రంలో కరోనా వచ్చి 3.5 సంవత్సరం రాష్ట్రం ఇబ్బంది పడుతున్నా కూడా మాట మీద నిలబడ్డాను, పేద ప్రజలకు హామీలు ఇచ్చాను, పేద ప్రజల డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని చెప్పేసి ఎన్నో ఇబ్బందులు పడినా ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను దూచే తప్పకుండా ఇప్పటికీ ఈ రాష్ట్రంలో సుమారుగా 122 సార్లు బటన్ నొక్కింది ఎవరి కోసం, మన పేద ప్రజల కోసం, మన కార్యకర్తల కోసం రాష్ట్రం బాగా డెవలప్ అవ్వని చెప్పేసి తప్ప వేరే ఆలోచన లేదు. చాలా మంది టీడీపీ నాయకులు చెప్తుంటారు 1-2 రోడ్లు బాగలేవు అని చెప్పేసి గుంటలు గుంటలు రోడ్లు చెప్పేసి పడతారు. జగన్మోహన్ గారు ఒకటి ఆలోచించారు, నా రాష్ట్ర ప్రజలందరూ పట్టిడి అన్నం తిరగడానికి ముఖ్యం కానీ ఈ 1-2 రోడ్లు లేట్ అయినా పర్లేదు, నేను మాట మీద ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టే ప్రకారం అన్ని పథకాలన్నీ డెవలప్ చేస్తూ అన్ని పథకాలని పేదవాళ్ళకి చేరాలనే ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ గారిది ఒక ఆశయం. అదేవిధంగా నేను బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కొడుకుని ఒకటే నేర్చుకున్నా, ఒకరి దగ్గర చేయి చాపే నైజం నాకు లేదు, బూచేపల్లి కుటుంబానికి లేదు. మా నాన్నగారు మాకది నేర్పించిన ఉన్న 10 రూపాయలు పేదవాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు పదవులు ఉన్నా పదవులు లేకపోయినా దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించుకుంటూ పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నాం చేస్తున్నాం. గతంలో నాన్నగారు బాగలేనప్పుడు మొన్న 2019లో నేను పోటీ చేయాల, నా కోసం ఆయన ఎమ్మెల్యే సీటే తృణప్రాయంగా వదిలేసి ఆయన ఆరోగ్యం బాగలేనప్పుడు నా పదవి కోసం నేను పోరాడేసి నేను ఎమ్మెల్యే అయితే నేను బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కొడుకును అవ్వను. ఎందుకంటే జగన్మోహన్ గారు నా మీద ప్రేమతో, మా కుటుంబం ప్రేమతో శివ నువ్వు నామినేషన్ చేసి కూర్చో నేను గెలిపిస్తా అని చెప్పి నామినేషన్ చేస్తే పాటే అన్ని గ్రామాలు తిరగాలి, ఓట్లు అడగాల్సిన బాధ్యత నాకు ఉంటుంది అన్న. అలా కుదరదన్న, రోజు డాడీ కోసం డయాలసిస్ కోసం చెన్నై దాకా పోవాలి, నాకు ఈసారికి నేను పోటీ చేయను, మీరు ఎవరిని సూచిస్తే నువ్వు పుల్లని పెడితే పుల్లని వాళ్ళకి నేను మద్దతు ఇచ్చి గెలిపిస్తానని చెప్పేసి ఆ రోజు జగన్కి మాట ఇచ్చాను. జగన్కి మాట ఇచ్చిన ప్రకారం మంచి మెజార్టీతో రుదర్పాడు కానీ దర్శి కూడా గెలిపించుకున్నాం. ఎందుకంటే చాలామంది చెబుతుంటారు శివ దగ్గర డబ్బులు లేవు, పోటీ చేయడం ధైర్యం లేదని చెప్తారు, నాకు డబ్బులు లేదా, ఇంతమంది కార్యకర్తలు అండకుండా డబ్బులు. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి మా అయితే 300 మంది 400 మంది వస్తాను అనుకున్నాను, ఇదేందో హైదరాబాద్ ఎలక్షన్ చేసినట్టు కానీ దర్శనం జనాలు ర్యాలీ చూస్తే ఏదో నామినేషన్ పోతున్నాయని పరిస్థితి వచ్చింది కానీ మాకు మద్దతుగా మా ఇంతమంది అన్నదమ్ములు నా కోసం పనిచేస్తున్నారు, మా పేద ప్రజల కోసం, జగన్ కోసం, జగన్ సైనికుల కోసం వాళ్ళ సపోర్ట్గా నాకు ఉంటాయని చెప్పి ఇంతమంది బాసడి గారు ఇచ్చిన ప్రతి ఒక్క ఐటీ సోదరులందరికి మరీ మరీ నమస్కారాలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంచి చేసే నాయకుడు ఎవరో మీరు అందరూ గమనించండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు కలబోలు మాటలు చెప్పేసి ఓట్ల కోసం సీట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చాడు, మళ్ళా ఇప్పుడు అతనికి ఒకరికే ధైర్యం సరిపోలా, జగన్ ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబు నాయుడికి సరిపోలా. వాళ్ళ కొడుకేమో పప్పు అయి ఉన్నాడు, ఇతనికేమో 72 సంవత్సరాలు మాట్లాడుతూ
అంటే నాకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, 14 సంవత్సరాలు సీఎం చేసా అంటాడు. ఏది నీ విజనం? పేదవాళ్ళని కొల్లగొట్టడం, వాళ్ళ కార్యకర్తలు జోబులు నింపుకోవడం అతని విజన్ తప్ప పేద ప్రజల కోసం సహాయం చేసే విజన్ అతనికి లేదు. జగన్ మాత్రం ఈ రాష్ట్రానికి మాట మీద నిలబడేసి ఏ హామీలు ఇస్తారో హామీలతో పాటు కొత్త హామీలు నిర్వహించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ గమనించండి, నాకన్నా మీరందరూ చదువుకున్నోళ్ళే. ఇందాక సీఎన్ఏ చెప్తున్నాడు, నేను గోల్డెన్ స్పూన్ పుట్టాయని చెప్పేసి అన్నావు సీఎన్ఏ. ఎక్కడున్నావు? నేను గోల్డెన్ స్పూన్ పుట్టలేదన్నా. మా నాన్న 1000 రూపాయలు, నీకు తెలిసిందా గోల్డెన్ స్పూన్ ఉందేమో, కానీ మా నాన్నగారు 1000 రూపాయలకి జీతంగా పెంచేట్లుగా పనిచేసి ఆ రోజు ఎన్నో కష్టాలు పడేసి నేను ఒక చిన్న స్కూల్లోనే చదువుకున్నానన్న. పుట్టిన పాటే గోల్డెన్ స్పూన్ రాలా? ఏదో దేవుడి దయ వల్ల నాన్న కష్టపడ్డాడు, 4 రూపాయలు ఇచ్చింది తప్ప గోల్డెన్ స్పూన్ పట్ల. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలు జగన్మోహన్కి ఎలా తెలుసో, దళిత నియోజకవర్గంలో రైతులు కానీ పేద ప్రజలు కానీ కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి నాకు ఈరోజు పిలిచిన పాటు ఇంతమంది గౌరవించి అభిమానంతో ఈరోజు వస్తున్నారు. శివ ఎప్పుడు సామాన్య కార్యకర్త అనుకోసి అన్న వచ్చేటప్పుడు ఏం చేసుకోవాలో, పోయినప్పుడు ఏం చేసుకోవాలో, ఓన్లీ జగన్మోహన్ గారి అభిమానం, మీ దళిత ప్రజలకు అభిమానం తప్ప నీకేం చేసిపోయేది లేదు. అభిమానం శాశ్వతం. జగన్మోహన్ గారు ఒకటే చెప్తుంటారు, నా నాన్నగారి తర్వాత మళ్ళా ప్రతి ఇంట్లో ప్రతి గుండెల్లో గూడు కట్టుకొని ప్రతి ఇంట్లో నా ఫోటో కావాలని చెప్పేసి జగన్మోహన్ గారు అదేవిధంగా అన్నాడు. అట్లానే దశరీ ప్రజల్లో నేను మా నాన్నగారు చేసిన సేవలన్నీ గుర్తుంచుకొని మీరెప్పుడు దశరీ ప్రజలందరూ మాకు అడ్డగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అదేవిధంగా చాలామంది గతంలో ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో సోషల్ మీడియా విపరీతంగా పనిచేసింది, ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ పనిచేయాలి. జగన్మోహన్ గారి గురించి మనం ప్రచారం చేయాలి, ఆయన స్కీముల గురించి ప్రచారం చేయాలి. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు అని చెప్తున్నాడు. ఓన్లీ బటన్ కొడుతున్నారు, బటన్ కొడుతున్నారు అన్నారు. బటన్ నొక్కితే ఎవరు డెవలప్ అయ్యారు? ఈ రాష్ట్రంలో మనమేగా డెవలప్ అయింది, మన కోసమే కదా, డెవలప్మెంట్ కోసం కదా. ఒక్కొక్క అకౌంట్లో సుమారుగా 1 లక్ష రూపాయలు వేసాయంటే మనం లక్షాధికారులు అయ్యాగా. మనం డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అయ్యింటే కదా. చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే డబ్బులు నొక్కితే ఎవరు వేస్తారు? వాళ్ళు టీడీపీ కార్యకర్తలు జోబులు వేసుకుంటారు. మనం బటన్ నొక్కితే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు అందరూ డెవలప్ అవుతారు. అందరూ డెవలప్ చేసే నాయకుడు కావాలా, వాళ్ళ కార్యకర్తలు డెవలప్ చేసే నాయకుడు కావాలా, మీరు ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది తరుణం కూడా. మొన్న ఉదయం తుఫాన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 4 మొక్కలు నాటాడు వైజాగ్లో, 4 x 4 10 మొక్కలు నాటాడు. దానికి బిల్లు ఛాలెంజ్ చేసుకున్నాడు. వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉంటారు, బో ఉదయం తుఫాన్ వచ్చిన బాగానే చంద్రబాబు వచ్చి చాలా మొక్కలు నాటాడు ఆ సమయం పచ్చగా ఉందని. 4 మొక్కలు నాటానికి ఎంత పబ్లిసిటీ చేస్తుంటే, ఈ రాష్ట్రంలో బటన్ నొక్కే సుమారుగా 1000000 మందికి 1000000 కోట్ల మందికి 1 లక్ష 1 లక్ష వేసిన జగన్మోహన్ గారిని రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా? మర్చిపోరు. మళ్ళా 2004 2009 వైఎస్ రాజశేఖర్ కదా ఏదే విధంగా అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారు. మళ్ళా వచ్చే ఎలక్షన్లో ఈసారి అవకాశం ఇండి. నాయకులు ఇంకా మిగిలిన పార్టీలన్నీ ఉండవు. ఇంకా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి అదేవిధంగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా ఈ దేశ రాజకీయ చరిత్రలో 50 మంది 100 మందిలో జగన్మోహన్ గారు ఒకరు. కానీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో టాప్ 10 ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ గారు అంటే ఈ దేశాన్ని శాసించే ధైర్యము సత్తా మీ వల్ల జగన్మోహన్ వచ్చిందని చెప్పి మీరు అందరూ గుర్తించండి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, మంచి పేరు మీద తెచ్చుకున్న నాయకుడు ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు. అందుకనే మోడీ అపాయింట్మెంట్ పిలుచుకుంటాడు జగన్మోహన్ గారు జాయిన్ తీసుకుంటారు సార్. అదేవిధంగా మన రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కలవాల్సిన అవసరం ఉంది. ప్రైమ్ మినిస్టర్ కూడా కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం డెవలప్మెంట్ కార్యక్రమం కోసం దేశ ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రితో కలుస్తూ ఉంటాడు. డెవలప్మెంట్కి వచ్చేయాలి. ప్రకాశం జిల్లాలో రాజశేఖర్ ఆ టైంలో రామతీర్థం రిజర్వాయర్ వెలుగొండ రీసెంట్గా అయిపోయింది. జగన్మోహన్ గారు ఈ మంత్రంలో వచ్చే మంత్రిలో వెలుగొండ ఈ రాష్ట్రానికి ముఖ్యమైన ప్రాజెక్టులో వెలుగొండ ఒకటి, ప్రకాశానికి నెల్లూరుకి బాగుపడుతుంది కాబట్టి వెలుగొండ కూడా సుందరంగా జగన్